భీమవరం టాకీస్ బ్యానర్ మీద మా సోదరుడు రామసత్యనారాయణ శివ 143 సినిమా ఇప్పుడే ట్రైలర్లు చూశాను, చాలా బాగున్నాయి. అలాగే హీరో హీరోయిన్స్ రొమాన్స్ బాగుంది. నిజంగా బ్యూటిఫుల్ డ్యాన్సర్, తను ఎప్పుడో రావాలి, తనకి మంచి బ్రేక్. డెఫినెట్గా ఈ సినిమా ఇంతకుముందు సినిమాల కంటే కూడా బాగా కాస్ట్లీగా కనిపిస్తుంది, మేకింగ్ బాగుంది. డెఫినెట్గా ఈ 143 మా పూరి గారి సినిమా ఎంత పెద్ద రేంజ్లో సక్సెస్ అయిందో దాన్ని మించి హిట్ కావాలని చెప్పి, అలానే ఎంఐ హీరోయిన్ చాలా డిఫరెంట్గా ఉంది, ఐస్ బాగా పవర్ఫుల్ ఐస్. జస్ట్ ఇంతకుముందు కస్తూరిని చూస్తే అనిపించేది, ఎందుకంటే ఒక డైనమిక్ లుక్ వచ్చేది ఆ ఐస్లో, అలాంటి కళ్ళు అది బాగుంది, పర్ఫార్మెన్స్ బాగా చేసింది. డెఫినెట్గా ఈ సినిమాలో మా డిఎస్ రావు మొన్న ఎన్కౌంటర్ చేసినలాగా గుండు పెట్టుకొని గంతో ఉన్నాడు. డెఫినెట్గా మా డిఎస్ రావు ఫుల్ బిజీ అవ్వాలని చెప్పి సినిమా తర్వాత కోరుకుంటూ, ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, అలాగే డైరెక్టరు అందరికీ మంచి సక్సెస్ రావాలని చెప్పి, రామసత్యనారాయణ బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు మొదట షెల్టర్ ఇచ్చింది మా కళ్యాణ్ అన్నయ్య. మా సొంత అందమ్మను కూడా నేను ఎప్పుడు అన్నయ్య అని పిలవను, మా కళ్యాణ్ గారు మాత్రం ఎప్పుడు నేను అన్నయ్య అని పిలుస్తాను. ఎందుకంటే ఫస్ట్ మన దారి చూపించిన వ్యక్తి ఆయన. ఈవేళ మా కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈవేళ శివ 143 ఆయనతో మేము ట్రైలర్ లాంచ్ చేయించుకున్నాం. ఈ సినిమా సెంటిమెంట్గా కూడా అంతమంది రాష్ట్ర సినిమా కూడా ఆయనతో చేయించుకున్నాం, కాబట్టి ఈ సినిమా కూడా రాష్ట్రం అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఈ సినిమాకి ప్రతి క్షణం కూడా కష్టపడి పనిచేసింది ఓన్లీ మా డైరెక్టర్ అండ్ వాళ్ళ టీమే. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే నిర్మాత డబ్బు పెడితే చాలదు, దానికి ఆ డైరెక్టర్ టెక్నీషియన్లు అందరూ కష్టపడి పనిచేయితే అవుద్ది. ఈ సినిమా ఒక మంచి చిన్న బడ్జెట్లో సినిమా తీసిన, అందాక మా అన్నయ్య గారు చెప్పినట్టుగా ఇది చాలా పెద్ద బడ్జెట్లో సినిమా తీసినంత రిచ్గా ఎలా వచ్చిందంటే కారణం ఏంటంటే అతని డైరెక్టర్ ప్రతిభ, అలాగే హీరోయిన్ ఈ సినిమా తర్వాత డెఫినెట్గా అమ్మాయికి ఒక 5-6 సినిమాలు వస్తాయి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా కష్టపడి పనిచేశాడు, ఇంకా కెమెరామెన్ సుధాకర్ కానివ్వండి, లేకపోతే మా ఎడిటర్ శివవై ప్రసాద్ కానివ్వండి, వీళ్ళందరూ పెద్ద సినిమాకి ఎంత కష్టపడి పనిచేయాలి అంత పనిచేశారు. కాబట్టి సినిమా చిన్నదా పెద్ద అనే విషయం డిసైడ్ చేసేది ప్రేక్షకులు, రేపు రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా పెద్ద సినిమా అవుద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా అన్నయ్య చేతుల మీద ఈవేళ ఈ ట్రైలర్ లాంచ్ చేసినందుకు మా అన్నయ్యకి మరొకసారి శిరస్సు ఉంచి పాదావందనం చేస్తున్నాను. శివ 143 ఈరోజు శ్రీ కళ్యాణ్ గారు చాలా సంతోషం. కళ్యాణ్ గారు రామసత్యనారాయణ గారి అనుబంధం, కళ్యాణ్ గారు ఏం చేసినా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుందని రామసత్యనారాయణ గారు పూర్తిగా నమ్ముతారు. అలాగే ఒక ప్రొడ్యూసర్గా నేను కూడా ఎప్పుడూ ఆ విషయాన్ని బాగా నమ్ముతాను. ఈరోజు టీం అందరికీ అభినందనలు తెలుపుతూ కళ్యాణ్ గారు మాట్లాడారు, చాలా సంతోషం. అలాగే ఈ సినిమాలో ఒక మెయిన్ విలన్గా నన్ను చేయమని రామసత్యనారాయణ గారు అడిగినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే సార్ డేట్స్ చెప్పండి అన్నాను. అలాగే నాకు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చి, కథలో ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ క్యారెక్టర్ నాతో చేయించారు. నేను స్క్రీన్ మీద చూసుకున్నాక అసలు డిఎస్ రావు అయినా ఇలా ఉంది అని ఒక అంత దిగ్భ్రాంతి ఫీల్ అయ్యాను, చాలా బాగా వచ్చింది. అంటే ఆ సీన్లు ఎలా ఉంటాయంటే మనం పెద్ద సినిమాలో చూసినప్పుడు శివ రామ్ గోపాల్ వర్మ గారి సీన్లు, యాక్షన్ ఫీల్లు, ఆ రేంజ్లో విలన్ను చూపించాడు డైరెక్టర్ గారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా పాత్ర. అలాగే టోటల్గా సినిమా అంతా చూసుకున్నాం అందరం, చాలా బాగా వచ్చింది. మేకింగ్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా చాలా బాగా వచ్చింది సినిమా. ఈ సినిమా మా మంచి విజయం పొందాలని, డెఫినెట్గా ఈ సినిమా ఏదో ఒక మార్క్లో మంచి మంచి స్థాయిలో నిలబడింది ఈ సినిమా, అందరం బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, చాలా బాగా వచ్చింది. నాకు కో ఆర్టిస్టులు అందరికీ, నా తోటి టెక్నీషియన్స్, ఈ టీం అందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్ చేసిన శ్రీ కళ్యాణ్ సార్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఈజ్ లైక్ ఎ గాడ్ ఫర్ మీ. నేను చాలా ప్రెస్ మీట్లో నేను చెప్పాను, ఆయనకి ఎప్పుడు నా మీద ఒకలాంటి ఒక నమ్మకం కానీ, ఒక బిలీఫ్ కానీ, ఒక ఎంకరేజ్మెంట్ కానీ ఉంది. సో నన్ను ఫస్ట్ మా టీం అందరికీ కూడా, సెకండ్ ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ రామసత్యనారాయణ సార్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే సినిమా అవుట్పుట్ ఆల్రెడీ మా టీం చూశారు, దే ఆర్ వెరీ హ్యాపీ. ఐ థ్యాంక్ మై హీరోయిన్ యేష ఫర్ డూయింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ రోల్ ఇన్ ద ఫిల్మ్. తను కూడా చాలా బాగా కష్టపడింది. అండ్ మా టీం, మా మ్యూజిక్ డైరెక్టర్, మా ఎడిటర్ శివ కానీ, మా కెమెరామెన్ సుధాకర్ కానీ అందరు కానీ. సో టీం అందరికీ థ్యాంక్స్. ఒకలాగైతే నేను స్పెషల్ థ్యాంక్స్ మాత్రం మా ప్రొడ్యూసర్, సారీ డిఎస్ రావు సార్ నేను చెప్తాను. సార్ యాక్చువల్గా ఎన్నో పెద్ద సినిమాలు చేసినా కూడా ఎంతో హంబల్గా ఉండి, ఎంతో కష్టపడి, ఎంతో డౌన్ టు అర్త్ ఉండి మా సినిమాకి దాని తర్వాత స్టాండర్డ్స్ అన్ని తెలిసి కూడా ఆయన అవసరం మించి ఆయన కష్టపడ్డారు. సో
ఐఎమ్ హ్యాపీ ఈరోజు ఆయన ఆయన కూడా ఈ అవుట్పుట్ ఆయన నచ్చిందని. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ అండ్ ఐ థ్యాంక్ సి కళ్యాణ్ సార్ అండ్ మై ఎంటైర్ టీమ్, మై ప్రొడ్యూసర్ అండ్ మై హీరో నాసన్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, ఫస్ట్లీ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ మాకు ఇలా ఆపర్చునిటీ ఇచ్చి మంచిగా రిసీవ్ చేసుకొని చూసి కాంప్లిమెంట్స్ ఇచ్చినందుకు. అండ్ ప్రొడ్యూసర్ గారికి ద వే హీ ట్రీటెడ్ మీ ఇన్ ద హోల్ ఫిల్మ్, హీ వాజ్ వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ సాగర్ గారు ఆయన అన్నీ చూసుకున్నారు టిల్ ది ఎండ్. అండ్ ఐ విష్ ఓన్లీ గుడ్ లక్ టు ఎవ్రీవన్ ఇన్ ద టీమ్. నా పేరు మనోజ్ కుమార్ చౌరి, నేను ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశాను, శివ 143. ఫస్ట్లీ ఈరోజు మా ట్రైలర్ అండ్ న్యూ లుక్ లాంచ్ చేసిన సి కళ్యాణ్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. మాకు ఈ ఆపర్చునిటీ కల్పించిన మా తుమ్మలపల్లి సార్కి అండ్ మా టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నిజంగా ఈ సినిమాకి చాలా కష్టపడ్డామండి మేమంతా. అది మా డైరెక్టర్ గారి క్రెడిట్స్ అవన్నీ, ఎందుకంటే ఆయనే దగ్గర ఉండి అన్నీ చూసుకున్నారు. అండ్ మా డిఎస్ రావు సార్ ఈ సినిమాలో మెయిన్ విలన్ లీడ్గా చేశారు. నిజంగా ఆయన చూస్తున్నప్పుడల్లా నాకు ఆ సీన్స్కి ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్స్కి ఎలా ఇచ్చాలని నాకు ఆటోమేటిక్గా మైండ్లో స్టార్ట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా సాంగ్ కూడా ట్రైలర్ లాంచ్ చేశారు సి కళ్యాణ్ గారికి. మీ అందరి సపోర్ట్ అండ్ లవ్ ఎప్పుడు ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.